వెల్కమ్ బ్యాక్. కూరగాయల ధరలతో వినియోగదారులకు కన్నీళ్లు వస్తున్నాయి. నిలువు దోపిడీ చేయడానికి అలవాటు పడిన వెజిటబుల్స్ విక్రేతల ఆనందానికి అవధులు ఉండటం లేదు. పట్టించుకోవాల్సిన అధికారులు మొద్దు నిద్రలో జోగుతున్నారు. నెల్లూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న వెజిటబుల్ మార్కెట్లో దుకాణదారులు ఇష్టానుసారంగా వ్యవహరించి విక్రయాలు సాగిస్తున్నారు. నెల్లూరు కూరగాయల మార్కెట్లో వ్యాపారుల నిలువు దోపిడీకి వినియోగదారులు ఆవేదన చెందుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో దాదాపు 7 లక్షల మంది ప్రజల కోసం నగరంలో 2 రైతు బజార్లు, 1 వెజిటబుల్ మార్కెట్ ఉంది. రైతు బజార్లు మాత్రం నామమాత్రంగా పనిచేస్తున్నాయి. దీంతో నగరంలోని మద్రాసు బస్టాండ్ వద్ద ఉన్న కూరగాయల మార్కెట్ నగరవాసులకు ఆధారమైంది. ఇక్కడి నుంచే చిల్లర దుకాణదారులు కూరగాయలు తీసుకెళ్లి విక్రయాలు జరుపుతున్నారు. అయితే ఈ మార్కెట్లో దుకాణదారులు ఇష్టానుసారం ధరలు నిర్ణయించి కూరగాయలు అమ్ముతున్నారు. గంట గంటకు ధరలు మార్చేయడం ఇక్కడి వ్యాపారులకు హాబీ అయిపోయింది. తూకాల్లో సైతం మోసానికి పాల్పడుతున్నారు. ఈ మోసాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే వ్యాపారులందరూ ఏకమై వారిపై దాడికి దిగుతున్నారు. పర్టికులర్ గా మనం టమోటా తీసుకున్నట్టయితే 20 రూపాయల నుంచి 60 రూపాయలకి వెళ్ళటం, ఇది సామాన్యమైనకు చాలా దూరంగా ఉంది. ఇది ఒకప్పుడు టమాటాలు 5 రూపాయలు, 10 రూపాయలు, 7 రూపాయలకి 2 కేజీలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఈ మార్కెట్లో. ఈ రోజున 60 రూపాయలు కేజీ అంటే చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. ఏంటంటే వాతావరణం బాగలేదు, అది ఇది ఇదైంది అని ఏదో చెప్తారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ మార్కెట్ నడుస్తోంది. మార్కెట్ కమిటీ అధికారులు ఎప్పుడో చుట్టపు చూపులా వచ్చి 1-2 దుకాణాల్లో నామమాత్రపు తనిఖీలు చేస్తున్నారు. దీంతో దుకాణదారుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. వ్యాపారులు ఎప్పుడు 2 ఖాతాలు దగ్గర ఉంచుకుంటారు. అధికారులు వస్తున్నారంటే కరెక్ట్ ఖాతాను లేదంటే నకిలీ ఖాతాను వాడడం ఇక్కడి వ్యాపారులకు వెన్నతో పెట్టిన విద్య. సామాన్యులు కొనుక్కోలేని పరిస్థితి ఉంది ఇప్పుడు. ఈ కూరగాయలు అంతకుముందు మనం 100 తీస్తే ఇంటి వెళ్ళపోది మనకు సరిపోయేది, ఇప్పుడు 1000 తెచ్చినా కూడా చాలడం లేదు, అలాంటి పరిస్థితి ఉంది. ఈరోజు సామాన్య ప్రజలు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ కూరగాయల రేట్ల పైన 1 కిలో టమాటాలు వచ్చేసి 50 నుంచి 60 రూపాయలు ఉన్నాయి, ఉల్లిపాయలు 60-50 రూపాయలు ఉన్నవి, పచ్చిమిరపకాయలు కూడా 1 కిలో 50 రూపాయలు ఉన్నవి. సామాన్య మానవుడు రోజు పనికిపోతే 300 వస్తుంది. అది ఏ విధంగా ఇంటో 4 ఉంటే సరిపోయే పరిస్థితులు లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరలపై నియంత్రణ చేయాలని, అధికారుల పర్యవేక్షణ నిరంతరం ఉండేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.